ఈ రోజుల్లో ఏదైనా ఎలక్ట్రిక్ వస్తు మరమ్మత్తులకు గురైతే దాదాపు దాన్ని బాగు చేయించుకోవడానికి వందలపైనే అవుతుంది. కానీ తణుకులో ఒక వ్యక్తి ఇప్పటికి మిక్సీలు ఎలక్ట్రిక్ మిక్సీలు రిపేర్ వస్తే బాగు చేసేందుకు కేవలం 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇప్పటికే కాదు 28 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిగా ఈయన ఇక్కడ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అతన్ని అడిగి అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది అయితే మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు 28 సంవత్సరాల నుంచి మిక్సీలు బాగు చేస్తున్నారంటారు, 10 రూపాయలకే చేస్తారని బాగా ప్రసిద్ధి అంటారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు? అసలు నేను దగ్గరగా కొట్టుపెట్టి 28 ఏళ్ళు అయిందండి. అంత క్రితం గురువు గారి దగ్గర 15 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యానండి. పెద్ద షాప్లో నేర్చుకున్నాను. ఈ సొంతంగా పెట్టిన 28 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి నేను పెట్టేటప్పటికి పూర్తిగా మిక్సీలు కూడా ఎక్కువగా లేవండి. మోటార్లు, ఫ్యాన్లు అండి, టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీనండి. ఐరన్ బాక్సులు మొత్తం అన్నీ కూడా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం అన్నీ నేర్చుకున్నానండి. ఏంటంటే కొద్ది కొద్దిగా ఇంకా నాకు వయసు పెద్దదయ్యి కొద్దీ ఆ భారమైన మోటార్లు అవి మానేసండి ఈ వృత్తి చేస్తున్నానండి. ఏ వృత్తి అయినా చేసింది తృప్తిగా అది బాగా మన్నిలాగా చేస్తే ఏ పనోడికైనా మంచి మాట వస్తుందండి. ఒక్క ఐటెం చేసినా చాలండి, అన్నీ 100 రకాలు చేయక్కర్లేదు. మనకు తెలుసున్నదే అది బాగా చేస్తే చాలండి. సాధారణంగా ఇప్పుడు ఇదే మిక్సీ తీసుకుందాం, దీంట్లో ఏమన్నా పోతే బయటకి ఎక్కడికైనా వెళ్తే దాదాపు 500 నుంచి 1000 రూపాయల లోపు లేనిదే బాగు చేయరు. మీరు కేవలం 5 రూపాయల నుంచి 10 రూపాయలకే చేస్తారని అంటే అది కరెక్టేనండి. ఇక్కడ సర్వీసింగ్ ఛార్జీ తక్కువ వేస్తానండి నేను. ఇప్పుడు మామూలుగా ఇలా మిక్సీ ఇప్పి బిగిస్తే ఒక 50-60 రూపాయలు లేదా ఎవరో మూత కూడా ఊడదీయనండి. నేను అలా చూడనండి. అది ఎవరైనా మిక్సీ తిరగట్లేదని పట్టుకొచ్చారనుకోండి, అవి ఊడదీసి ఏ వైర్ అయినా ఇలా ఊడిపోయింది అనుకోండి, అబ్బాయి ఏం లేదండి ఇందులో ఏం పోయింది ఏం లేదు బాబు వైర్ ఊడిపోయిందని చిన్న షార్టింగ్ పెట్టండి, ఆ మూత వేసి ఓ 10 రూపాయలు 5 రూపాయలు ఇవ్వండి అంటాను. అది అంతవరకేనండి. న్యాయంగా నిజాయితీగా చెప్పేస్తానండి. నాలంటి వాళ్ళు ఇంకా చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారండి, నేను ఒక్కడే గొప్పను కాదండి. అంచేత తక్కువ అవుతుందండి. నా దగ్గరికి వస్తే ఆ చేయించుకున్న వాళ్ళు అంటున్నారు, ఇదేంటయ్యా ఎక్కడికైనా పట్టుకెళ్తే 100-150 అడుగుతున్నారు మాకు, నువ్వు బాగానే చేసావు బాబు అని నేను అడిగిన దాని మీద ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చే వెళ్తున్నారండి ఇక్కడ నుంచి. మరి మీరు ఎంత తక్కువ చేస్తున్నారు? ఈ సిటీలో మిక్సీలు బాగు చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఎంత తక్కువ చేస్తున్నావు మాకు గిట్టదని ఎవరు ఏం అనలేదండి నన్ను. ఎందుకంటే ఈ ఊళ్ళో ఎప్పుడో పూర్వం మిక్సీలు అనేది అసలు ప్రారంభం కాక ముందు నుంచి నేను ఎలక్ట్రికల్ వైండర్నండి. నేను వైండర్నండి. ఈ తర్వాత వచ్చినోరేనండి. ఇప్పుడు తణుకులో ఈ బాగు చేసేవారంతా నా తర్వాత వచ్చిన వాళ్ళేనండి. అంచేత వాళ్ళ మనసులో ఉన్నా నా దగ్గర ఎవరు ఏం అనరండి. అదేం లేదండి. ఒకళ్ళిద్దరు అయితే నీ మూలన తణుకు ఎక్కడ ఉందో తెలుతుందయ్యా బాబు, ఇలా టీవీలో అట్లో నీ గురించి చాలామంది చెప్పారు మిక్సీలు అయ్యి పలానా ఊళ్ళో బాగా చేస్తున్నారని అని చెప్పి ఒకళ్ళిద్దరు అన్నారు. మనసులో ఏమున్నా పైకి చెప్పరు కదండి. దెబ్బలాటకు మాత్రం ఎవరు రాలేదండి. ఎందుకంటే నేను నా సాటి ఇలాంటి పని వాళ్ళని ఎవరిని విమర్శించను. నేను నా ధోరణి నాది, వాళ్ళ ధోరణి వాళ్ళదండి. సాధారణంగా ఇప్పుడు మీరు బాగా తక్కువ తీసుకుంటున్నారు, మీ కుటుంబ పోషణ ఎలా సార్? అసలు మరి పోషణ అంటే ఏమీ లేదండి. ఏదో బ్రతుకు తెరువుకి రోజు 100 రూపాయలు వస్తే చాలండి. బతకడానికి ఎంతే, నేనేదో దీంట్లో సంపాదించాలి ఇంకా ఏదో చెయ్యాలని నాకు అభిప్రాయం లేదండి. నేను బ్రతుకుతున్నానండి చాలు. ఏదో రూపాయి డబ్బులు వస్తున్నాయి, అంతకంటే అత్యాశ నాకు లేదండి. మీకు మామూలుగా ఇప్పుడు సొంత ఇల్లా సార్ లేకపోతే మీరు? అద్దిల్లు, అద్దె కొట్టు, ఆస్తి కట్టరు అలాంటివి ఏమీ లేవండి మాకు. నేను ఏం సంపాదించలేదండి వృత్తిలో, అసలు ఏమీ సంపాదించలేదండి. అంటే ఇప్పుడు దాదాపు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటున్నారు, మరి మీ వయసు మీద పడింది, మరి మీ ఇంకా చేయాలనుకుంటున్నారా ఈ వృత్తిని? అదే ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చేసేటి, ఎక్కడి నుంచో పొరుగురు నుంచి, చుట్టుపక్కల పొరుగురు నుంచి వస్తున్నారండి. కొన్ని పనులు నేను చేయలేకపోతున్నానండి. నా దగ్గర సామాన్ లేక కొంత, ఓపిక లేక కొంత చేయలేకపోతున్నాను. వాళ్ళకు నమస్కారం పెట్టి బాబు ఏమనుకోకండి ఇది నా దగ్గర అవ్వదని బయట కొట్ల దగ్గర పంపించేస్తున్నానండి. వయసు పెద్ద అయ్యి కొద్ది చేయలేకపోతున్నానండి. ఎందుకంటే పూర్వం అయితే మిక్సీలు కాదండి నేను చేసేదండి, ఏసీ డీసీ వైండర్నండి నేను. ఏసీ డీసీ అంటే మీకు తెలుసు, డీసీ అంటే డైనమాలు, సెల్ఫ్ మోటార్లు, హార్న్లు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు, డీసీ వస్తుందండి బ్యాటరీకి సంబంధించినవి. అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నానండి. ఏంటంటే నాకు సాగుబడి లేక ఇంతకంటే ఎక్కువ చేయడానికి కుర్రాలను పెట్టుకుని చేయించుకునేంత ఓపిక నాకు లేదండి. ఇంతవరకే పరిమితం అయ్యానండి. ఇప్పుడు ఈ షాపు అద్దె షాపా? అద్దె షాపేనండి.
అద్దె షాపేనండి. ఇది యజమాన్ గారు పక్కనే ఉన్నారండి. సొంత ఇల్లు లేదు, సొంత షాప్ కూడా కాదు, అంతే కాదు చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు. కానీ ఇప్పటికి కూడా మిక్సీ బాగు చేస్తే తీసుకునేది 10 రూపాయలే. భాస్కర్ రావు తణుకులు ఒక ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. కేవలం తణుకు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల దాదాపు చాలా ప్రాంతాల నుంచి భాస్కర్ రావు మిక్సీ బాగు చేయడంలో అందవేసిన చేయని చెప్తారు. ప్రస్తుతం నా వయసు మీద పడింది, కానీ ఈ వృత్తినే నమ్ముకున్నాను కాబట్టి ఇలానే కొనసాగిస్తున్నానైతే భాస్కర్ రావు చెప్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ తణుకు నుంచి.